హాయ్ అన్ని మాయరా రేయ్ ఎవడ్రా ఎండ్లగడ్డ సిందిన్నే హాయ్ రాజగారు ఎరా ఎన్ని లీటర్లు ఇస్తుంది 4 లీటర్లు రాజగారండి బాబోయ్ నాలుగే నీ ఎండకాలంలో నీళ్ళు ఎక్కువ పట్టమని చెప్పానా రాత్రి మ్యాచ్ చూసారా అండి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇండియా ఓడిపోయిందండి అవునరా అడగాలే గాని సచిన్ కి బ్యాటింగ్ రాజమౌళికి డైరెక్షన్ నేర్పించేస్తారా మీరు నీ పద పంజడా రేయ్ ఇది అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు మీకు ఎందుకండి రాజగారు ఈ ఆవు పేడ గడ్డి ఆఫీసర్ మీకు చేసే పని మీద తప్ప ఇంకా ప్రతి దాని మీద ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఉంటదేరా యాద్దవా పంజడా ఇప్పుడు చెప్పరా ఎన్ని లీటర్లు ఉంటది రాజగారండి మీ చేతిలోనే ఏమ ఉందండి మీరు చేయేస్తే ఆ దున్న కూడా పాలిస్తుందండి అవునా ఎల్లా గేదలకు మేతై రేయ్ నువ్వు ఇంత ఇష్టంగా పంచడం ఎప్పుడు చూడలేదురా ఈ 4 ఇయర్స్ లో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం ఏ ఏంటి సంధ్యా ఎక్కడికి కూర్చో ఏంటి 2 డేస్ నుండి నీకు విషయం చెప్పాలని ట్రై చేస్తున్నారా ఇప్పటికి దొరికా హా చెప్పు నీకు సీక్రెట్ చెప్తాను ఎవర్కి చెప్పకు ప్రామిస్ ప్రామిస్ లవ్ లెటర్ గెస్ చే ఎవరు రాసారో ఎవరు రాసారు రాజగడా నో సూర్య సూర్య నిజంగానా యా తను నన్ను లాస్ట్ 4 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాడంట ఇన్నాళ్ళు చెప్పకుండా తిరిగాడు మనకెవరికి అసలు చిన్న డౌట్ కూడా రాలేదు వాడి గురించి నాకని తెలుసనుకున్నాను కానీ అయితే మరి నీ ఒపీనియన్ ఏంటి వెల్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ తను కూడా మన డాడ్లానే కాలేజ్ టాపర్ మంచి యూనివర్సిటీలో ఎంఎస్ అండ్ యు నో సంథింగ్ పెళ్ళికి ముందు మా మామ్ అండ్ డాడ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఓ నౌ దే వెరీ హ్యాపీ అంటే నీకు కూడా ఇష్టమే అన్నమాట మరి ఇల్లు చెప్పేవచ్చు కదా ఇది టూ మచ్ కదా ఏంటి టూ మచ్ ఇది మా అమ్మాయిల రైట్ అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి మేము ఆలోచించాలి చూద్దాం వాడెన్నాళ్ళు ఈ డ్రామా ఆడతాడు छोटी सी लव स्टोरी सलमान अंगे पार म्यूजिक ఒక అందమైన అమ్మాయి ఒక సోసో అబ్బాయి గుడి చుట్టూ అమ్మాయి అమ్మాయి చుట్టూ అబ్బాయి అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు చేస్తూనే ఉన్నాడు చెప్పలేక ఫైనల్లీ ఒక లవ్ లెటర్ రాశాడు కానీ ఏం లాభం ఇవ్వలేకపోయాడు ఈ కహానీలో ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్ళు అబ్బాయి ప్రేమిస్తున్నట్టు అమ్మాయికి తెలీదు నిన్ననే అమ్మాయికి తెలిసినట్టు అబ్బాయికి తెలీదు ఇదంతా మనకు తెలుసని వాళ్ళకి తెలీదు అది మ్యాటర్ నిజంగానా మనకు తెలియకుండా ఇంత స్టోరీ జరిగిందా చాలా ఎదిగిపోయారా వీళ్ళు చాలా వస్తున్నాడు దర్శనం బాగా అవుతావు బాబు అవుతావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతావు అవుతావు రేయ్ సరిగ్గా కడగరా అలాగేనండి అటుపక్క చూడు ఎంత దూరం తెల్లగా రాదండి రాజుగారు రాజు అత్త నేను న్యూయార్క్ లో ఉన్న పెద్దలతో మాట్లాడాను ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా అన్నారు నువ్వేం చేయక్కర్లా ఆ పేపర్స్ ఇరా తమ్ముడు ఇవి ఫిల్ చేసి పంపిస్తే చాలు 2 నెలలు నువ్వు అమెరికాలో ఉంటావు అత్త నాకు అమెరికా వెళ్ళాలని లేదు నేను చక్కగా ఇక్కడే ఉండి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను నీకు వెళ్ళాలని లేదని నాకు తెలుసు కానీ ఇక్కడుండి బర్రెలు కాసుకునే వాడికి ఇచ్చి బేబీని పెళ్ళడం నాకు ఇష్టం లేదు ఏదో మా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటున్నా నా ఇద్దరు కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు నా మూడో కూతురు కూడా అమెరికాలోనే ఉండాలి
కాదుకూడదు అని ఇక్కడే ఉన్నావనుకో, ఇదిగో ఇలా కాని పనులు చేసి 50 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశాడు మీ నాన్న. ఆ మిగిలింది నువ్వు తగలయ్యాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నే చెప్పింది విని అమెరికా వెళ్ళావనుకో, అందరిలాగా సంపాదించుకోవచ్చు. తమ్ముడు ఇక నేను బయలుదేరతా, చాలా పనులు ఉన్నాయి. హలో, అప్పు తీర్చమని ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? డబ్బులు తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు? రాజు, నేను నీకు ఏ తప్పు ఏదొప్పు చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే జీవితంలో నేను ఏ గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయాను. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారికి ఇష్టం లేదు. మనకింత ఆస్తి ఉండగా 2000 రూపాయల కోసం ఆ ఉద్యోగం ఎందుకురా అన్నాడు ఆయన. నేను ఆగిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా ఆగిపోకుండా ఉండాల్సిందే అని. అది 2000 రూపాయల కోసం కాదు, ఇష్టపడ్డ పనిని చేశామన్న సంతృప్తి కోసం. ఇదంతా నీకెందుకు చెప్పాను అంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆలోచించుకో. నువ్వు నన్ను చూసి కన్నుకొట్టావా? నేనా? లేదే. ఏరా అది, నేను కన్నుకొట్టానా? లేదే. ఏరా రాజు, అస్సలు లేదే. హలో, హాయ్. నా గురించి కదా? రే, మన జూనియర్ దీపికారా? దీపికానా? వద్దురా బాబు, కట్ చేస్తావేంట్రా, కనీసం మెసేజ్ అయినా పెట్టు. లైట్రా, అట్లీస్ట్ లెటర్ అయినా రాయరా. నువ్వు చెప్పు సూర్య, ఇదేం పోయే కాలం రా మీ అబ్బాయిలకి. చెప్పే ధైర్యం ఎలాగో లేదు. పోనీ, అమ్మాయిలు చెప్తే కనీసం వినే ధైర్యం కూడా లేదారా? సాల్మా, ఈ పంచాదిక సూర్యక వాడు దీపికతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసు. దీపిక కాదు కదా, దీపిక పడుకునే కాల్ చేసినా వాడు మాట్లాడు. అవునా? ఏంటో చెప్పు. వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మని, నాకు ఎప్పటి నుంచో వీడి మీద డౌట్ ఉంది. ఏదో ఒకటి ఉంటుందని. సల్మా, అది లవ్ స్టోరీ. సల్మా వద్దు, ప్లీజ్ సల్మా చెప్పు. సల్మా ప్లీజ్, నేను చెప్పను, వాడిని అడుగు. కనీసం నువ్వేనా చెప్పరా లవ్ స్టోరీ? ఎవరా అమ్మాయి? ఓకే ఓకే, లిజన్. తన పేరు మధు. తను నా క్లాస్మేట్. పెద్ద పెద్ద కళ్ళేసుకుని, అంతకన్నా అందమైన నవ్వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. ఎన్నో నెమలికలు దొరికినా గొక్కడానికి పనికొస్తుంది అనుకున్నా గానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు, ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఒకే ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో. అయితే చిట్స్ లేదు, తొక్క లేదు. నెక్స్ట్ అది వాళ్ళురే, మధుని కలిసాకే మిగతావన్నీ. జాగ్రత్తగా ఉంటాను. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను. కానీ 5 ఏళ్ల తర్వాత మాత్రం నాకు నచ్చిందే చేస్తాను. నేను కూడా 5 నెలల్లో వచ్చేస్తానని ఆర్మీలో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా. కానీ ఆ 5 నెలలు ఇప్పటికీ కాలేదు. సరే, అవన్నీ ఎందుకు గానీ, పద
అందులో అసలు డౌటే ఉంది. ఆబ్వియస్లీ సల్మానే. ఎందుకంటే నేను పెళ్లి చేస్తున్నాను అనుకో, నువ్వు నాకు మొగుడు అవుతావే. మరి నువ్వు అది చెప్పాది సల్మానే. నువ్వు చెప్పు సూర్య. సూర్య చెప్పరా చెప్పరా. నీ ఆన్సర్ నాకు తెలుసులే. సల్మా పేరే చెప్తావు, ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. వాణి చెప్పని, నువ్వు చెప్పరా సూర్య. అంటే మంచి ఛాన్స్ ఇచ్చావురా సూర్య. అమ్మొచ్చిందా? మీటింగ్ ఉందని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు. దిగండ్రా. లేదురా, ముందు మధున్ చూడాలి. ఎస్ ఓకే, ఫ్రెష్ అప్ అయ్యేద్దాంరా. మధున్ చూసాకే ఫ్రెష్ అప్ అయినా ఏదైనా. సంధ్య నో నో చాయిస్, ఫస్ట్ మధు. మధు 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 మధు. ఓ మధు ఓ మధు. అసలు వస్తుందంటావా? రే రే మధురా.